పేదలకు గ్రామీణ ప్రాంత వాసులకు మెరుగైన వైద్యం అందించాలన్నదే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తెలంగాణకు తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు ఆ ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మెడికల్ కళాశాలలో నిర్మిస్తున్న 900 పడకల ఆసుపత్రి మరో 6 నెలల్లో అందుబాటులోకి రానుందని తెలిపారు. సిద్దిపేటలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ప్రభుత్వ మెడికల్ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విదేశాల్లో వైద్య విద్యార్థులకు ఏర్పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఇక్కడే చదువుకునేలా ప్రోత్సహించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్టు చెప్పారు. అందరి సహకారంతో సిద్దిపేటను మెడికల్ హబ్గా మారుస్తారని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో సిద్దిపేటకు నేచురోపతి ఆయుర్వేద కళాశాలలు తేలున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల్లో వైద్య విద్యపై ఆసక్తి పెంచేలా మెడో ఎక్స్ చేపట్టినట్టు కళాశాల విద్యార్థుల బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మంత్రి బహుమతులు మేమెంటోను అందజేశారు. సిద్దిపేట మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత మంచి వైద్యం ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో సిద్దిపేటలో క్యాత్ ల్యాబ్ సేవలు కూడా తీయబోతా ఉన్నాం. అదేవిధంగా క్యాన్సర్కి సంబంధించి మరి రేడియేషన్ కీమోథెరపీ సేవలు కూడా సిద్దిపేటలో అందుబాటులోకి తీయబోతా ఉన్నాం. ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఒక మెడికల్ హబ్గా సిద్దిపేట డెవలప్ కావాలి. బికాస్ వీ హ్యావ్ ఎ ప్రైవేట్ మెడికల్ కాలేజ్, దే ఆల్సో గాట్ పీజీ సీట్స్ దిస్ ఇయర్ అండ్ దే హ్యావ్ 2 నర్సింగ్ కాలేజెస్ ఇన్ సిద్దిపేట్. వెరీ షార్ట్లీ ఐఎమ్ యాడింగ్ ఎ 50-bedded ఆయుష్ హాస్పిటల్ ఇన్ సిద్దిపేట. సో అట్లా ఇంకా సిద్దిపేటలో మనం చాలా చాలా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఫ్యూచర్లో ఇక్కడ ఒక న్యాచురోపతి కానీ ఆయుర్వేద కాలేజ్ తేవాలని కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో స్లోగా ఐఎమ్ ట్రైంగ్ టు డెవలప్ సిద్దిపేట యాజ్ అ మెడికల్ హబ్. నాడు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టేటప్పుడు కాంగ్రెస్ బీజేపీ నాయకులు చేసిన లొల్లి ఇప్పుడు తెలంగాణ అంతా గోదావరి నీళ్లు వస్తున్నా అదే లొల్లి చేస్తున్నాయని మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ కుల సంఘాలకు 2 కోట్ల విలువైన కమ్యూనిటీ భవన నిర్మాణం మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కొందరు ఢిల్లీ హైదరాబాద్లో కూర్చొని కాళేశ్వరం ద్వారా 1 ఎకరం పారడం లేదని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. నీరు పారలేదంటున్న వాళ్లు సిద్దిపేట నియోజకవర్గ చెరువులను చూస్తే తెలుస్తుందన్నారు. బాల వద్ద మీటర్లు పెట్టలేదని కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి వచ్చే 30,000 కోట్లు ఆపిందని ఆరోపించారు. కేంద్రం వద్ద 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే పని పెట్టుకుందని మండిపడ్డారు. వివిధ సందర్భాల్లో మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు కానీ నేను మన ఊరికి వచ్చినప్పుడు మీరు నాకు భవనం కావాలని, డబ్బులు తక్కువ ఉండేవి, మా కులానికి పైసలు కావాలని మీరు అడిగితే గతంలో నేను మాట ఇచ్చిన ఆ ఇచ్చిన ప్రకారంగా మొన్న ఎమ్మెల్యే డిగ్రీ వస్తే శాంక్షన్ చేసి ఆ కాగితం మీ చేతిలో పెట్టి మరి పని తొందరగా చేసుకోండి చెప్పడం కోసం మిమ్మల్ని పిలిపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పులు అయిన వ్యక్తి కాలకుంటే మరి మరి కాంగ్రెస్ అంటే గది ఇక బీజేపీ అంటే ఉచిత కరెంట్ లేనేలే బాయికాడ మీటర్లు పెట్టి ముక్కు మీటర్ బిల్లు వస్తుందే అనుకున్నాడు. నువ్వు బాయికాడ మీటర్లు పెట్టలేదని ఢిల్లీ ఒక 30,000 కోట్లు ఆగబట్టి సడన్ గా 30,000 కోట్లు రాష్ట్రానికి వచ్చే పైసలు ఆగిపోతే శంసాల రెండు ఎంత దిబ్బలైతే. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో చినకోడూరు మండలం సలేంద్రి గ్రామానికి చెందిన వివిధ పార్టీల యువకులు టీఆర్ఎస్లో చేరారు. వారికి హరీష్ రావు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై యువత పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి పేర్కొన్నారు.